हेलो फ्रेंड्स, वेलकम टू अनस किचन। अनस किचन रोटी ना की पुलका स्पेशल ऐटम चूपना पालक चोले तैयार चेसुकुने विधान। पालक चोले की फस्ट इकड़ा चोले बटर कदमी इवी चना दाल दी इवी काबूली चना वीट पेर। यह काबूली चना अने रात्रंत नानेकोनी त्री विजेस वे वरकू साल्ट वेसी त्री विजेस वे वरक मेत इला कुक अलगे पालक अने क्लीन चेसकोनी दी मत बॉइल वाटर मैं मसल वाटर पोसेकोनी अभी पालक अंत दी फ्यूरी चुस्काली इलाक वाट पक्न पटेको तैयार विधान। स्टव వెలిగించుకొని ముందుగా ఒక పాన్ పెట్టేసుకోవాలి। ఆ పాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ ఘీ వేసుకోవాలి। ఘీ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది। ఘీ బాగా హీట్ అయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి। जीरा बाग वेग टेबल 1 टेबल स्पून अल्लम वेल्लुलपाई पेस्ट इदी पच्चि स्मेल पोये वरकु दीनी फ्राई चेसुकोवाली। మంచి స్మెల్ వస్తూ ఉండంగా దీంట్లోనే ఒక మీడియం సైజ్ 1 ఉల్లిపాయ తీసుకోవాలి। దాన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఒక 2 మిర్చి తీసుకోవాలి। మిర్చి మీరు మీ దీని మీద ఎంత ఉంటదండి, ఎక్కువగా మిర్చి కావాలి అంటే స్పైసీ కావాలి అంటే 2 మిర్చి వేసుకోవచ్చు। ఇక్కడ 1 మిర్చి తీసుకున్నాను। ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। పాని పచ్చి స్మెల్ పోయే వరకు కూడా బాగా వేయించుకోవాలి వీటిని। ఆనియన్స్ వేస్తూ ఉండగానే 1 టేబుల్ స్పూన్ మీకు టేస్ట్ కి సరిపడా salt వేసుకోవాలి। ఎలాగా పాలక్ లో కొద్దిగా salt వేసి మనం కుక్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఎక్కువగా పడదు, జ్యూస్ వేసుకోండి। ఆనియన్స్ వేగాయి, ఇవి వేగిన వెంటనే 1 టమాటా తీసుకోవాలి। దాన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని దాన్ని వేస్తున్నాను। టమాటా అనేది మెత్తగా అయ్యే వరకు కూడా దీన్ని వేయించుకోవాలి। టమాటా బాగా వేగాయి, దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ఇది కూడా వేయాలి। బాగా కలుపుకోవాలి వీటిని। వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ధనియా అనేది ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి। ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, దాన్ని కూడా ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవాలి। జీరా పౌడర్, गरम मसाला पाउडर 1 टेबल स्पून, वन टेबल स्पून आमचूर पाउडर इंदी वेयट वल्ल चाला टेस्ट वस्तुंदी। इवन्नी वेसुकुन्नाक मिक्स चेसुकोवाली, दीन्नी मोत्तं कलुपुकोवाली। कोद्दिगा वाटर पोसुकोवाली। ఇలా వాటర్ పోసుకోవడం వల్ల అన్ని బాగా మసాలాలు అన్నిటికి కలుస్తాయి, బాగుంటుంది, అన్నిటికి మసాలా బాగా పడుతుంది।
దీనివల్ల కొద్దిగా వాటర్ పోసుకొని 1 మినిట్ ఉండి దీంట్లో మనం చోలే వేసుకోవాలి. కాబూలీ చనా, ఈ కాబూలీ చనా అనేది చాలా మెత్తగా ఉడికేకే దీన్ని బాయిల్ చేసుకున్నాం చనా, ఇవి కూడా వేయాలి. దీనిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇవి బాయిల్ అయిన బాయిల్ అయిన కాబూలీ చనా కాబట్టి తొందరగానే అయిపోతుంది ఈ సబ్జీ. చాలా టేస్ట్గా ఉంటుందండి రోటీలోకి, నాన్లోకి, పుల్కాలోకి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఇవి 1 మినిట్ ఇట్లాగే ఉడికించుకున్న తర్వాత దీంట్లో మనం ఇక్కడ పాలక్ అనేది ప్యూరీ చేసుకున్నాము. ఇది కలర్ ఎక్కువగా మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. దీనికి మనం ఎక్కువగా బాయిల్ చేసుకున్న వాటర్లో పాలక్ అనేది సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకున్నాక అప్పుడు దాంట్లో ఒక ఐస్ క్యూబ్స్ వాటర్లో, టండ వాటర్లో దాంట్లో మనం ఆ పాలక్ అనేది వేసేసి దాన్ని మిక్సీ చేసుకోవాలి వాటర్ లేకుండా. అలా చేసుకున్న ప్యూరీ అలా చేసుకుంటే మీకు కలర్ అనేది పాలక్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. దానివల్ల ఈ మొత్తం ఒక్కసారి బాగా కొద్దిగా ఈ వాటర్ అంతా కూడా బాగా డ్రై అయిపోవాలి. ఈ డ్రై అయిపోయిన తర్వాత ఈ పాలక్ అనేది ప్యూరీ వేసుకోవాలి. ఈ చోలే కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా చేంజ్ అయిన వెంటనే కూడా పాలక్ ప్యూరీ అనేది దీనిలో వేసేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ వరకు ఇలాగ ఉడికించుకోవాలి. ఎక్కువగా ఉడకనిక్కర్లేదు. పాలక్ అనేది మనం ఎట్లాగ బాయిల్ చేసాం కాబట్టి, పాలక్ బాయిల్ చేసిన ఇదే కాబట్టి ప్యూరీ ఎక్కువగా ఇచ్చేసుకోవద్దు. ఇలా వేసుకున్న వాటిని దీనిలో కొద్దిగా వాటర్ పోస్తున్నాను. ఈ వాటర్ పోసింది ఈ కొద్దిగా కూడా దీంట్లో వేసేసుకోవాలి. పాలక్ ప్యూరీ వేసిన వెంటనే కూడా దీన్ని ఒక 2 మినిట్స్ వరకు ఇట్లాగా బాయిల్ చేసుకొని ఆ స్మెల్ పోయే వరకు కూడా కొద్దిగా పాలక్ అనేది స్మెల్ పోయే వరకు ఇంకా అయిపోయిందండి. ఇది చూసారా కలర్ కూడా ఎంత బాగుందో. ఇలా వచ్చినప్పుడు 2 మినిట్స్ అయిపోయిన తర్వాత వెంటనే బంద్ చేసేయండి. వన్ టేబుల్ స్పూను ఇచ్చే ముందు బటర్ వేసుకోవాలి. మీరు క్రీమ్ ఉంటే కూడా క్రీమ్ వేసుకోవచ్చు. ఇంకా వాటర్ కూడా ఏం పోయలేదు, వాటర్ కూడా పడవు, ఇంకా పోయక్కర్లేదు. ఇంకా బంద్ చేసేసేయండి. పాలక్ చోలే రెడీ అయిపోయింది. ఇలాగే ఒక్కసారి చేసుకొని టేస్ట్ చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా కలర్ కూడా ఎంత బాగుందో. ఇలా మీకు తినాలనిపిస్తుందా, వెంటనే తయారు చేసుకొని ఇలాగే చూడండి. ఇది నాన్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. నా దగ్గర నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.